బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు రౌతలపూడి గ్రామంలో స్థానిక మదీనా మసీదులో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఎండీ సల్మాన్ మాట్లాడుతూ ఈ కరోనా బారి నుండి జనాలు అందరినీ అల్లా రక్షించాలని ఆయన ప్రార్థన చేశారు. షేక్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ బక్రీద్ అనేది త్యాగాల పండుగని ఈ పండుగ యొక్క ఉద్దేశాన్ని తెలిపారు. అల్లా తాల దగ్గర ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారంగా శుభా చేయడం ఇష్టపడకపోతే ఇషల్లా పిల్లాడు ఏమన్నారంటే తండ్రి గారు అలా యొక్క ఆజ్ఞ అయింది ఆజ్ఞ అలా ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ మన శిరస వహించడం ధర్మం అది అంచేత మీ యొక్క కళ్ళ దత్తలు కట్టుకొని మళ్ళీ ఈ యొక్క శుభా చేయండి అని చెప్పేసి ఆ పిల్లాడు చెప్పగా తండ్రి అలాగే చేయడానికి చెప్పి అప్పుడు ఇబ్రాహీం అలీ సల్లం గారు వచ్చి ఆ కళ్ళ కట్టుకున్నాడు కాబట్టి పిల్లాడిని తీసి అక్కడ గొర్రెపోతు చేశాడు. గొర్రెపోతు కట్టడం వల్ల ఈ ఈ యొక్క బక్రీద్కి ప్రతి ఒక్కరు గొర్రెలు మేకల్ని జుబా చేయడానికి అవకాశం అనమాట. దాని గురించి వచ్చింది. అది అంతా కూడా విశాఖంతో కూడిన పండగ. అసలు जो भी इंसान अगर बच्चों के साथ होने के वास्ते तैयार होंगे और इसी के साथ साथ बहुत सागर के बाद अच्छा पैदा हुआ था वैसे भी ये देख कर अल्लाह तबारक व तआला के एग्ज़ाम में ने इम्तहान लिया तो इब्राहिम अलैहिस्सलाम ने भी एग्ज़ाम के तरफ कामयाब हुए. हम देखते पुलिस बना रहे हैं आज बनाइए इसी के साथ साथ हम भी दुआ करेंगे और आप भी दुआ करें. अस्सलामु अलैकुम.